అండ్ ముఖ్యంగా నేను అడుగుతున్నా ఇగో ఇగో జయేష్ రంజన్ కాదు పెద్ద దొంగ ఇగో ఇగో పెద్ద దొంగ వీడు జయేష్ రంజను పెద్ద దొంగ ఐటీ సెక్టార్ల వీడు తిన్న సొమ్ము ఆఖరికి సెక్రటేరియట్లో సెక్రటేరియట్లో కంప్యూటర్ల పేర్ల మీద సెక్రటేరియట్ కట్టిరు కదా సార్ సార్ సెక్రటేరియట్ కట్టిండ్రు కదా ఈ సెక్రటేరియట్ కట్టిన తర్వాత సెక్రటేరియట్ల టిక్కు టిక్కు అని పనిచేయనికి కంప్యూటర్లు కావాలి ఈ కంప్యూటర్లు కావాలి కదా ఈ కంప్యూటర్లకు మూడు వందల కోట్ల బిల్లు వేసిండు సార్ ఈ మూడు వందల స్కా మూడు వందల కోట్ల స్కాము ఈ జయేష్ రంజను ఎటువంటి బాడీ లేకుండా ఎటువంటి కమిటీ లేకుండా డైరెక్ట్గా వాడేసి ఈ జేబులు వేసుకున్నాడు పైసలన్నీ ఈయన జేబులు వేసుకుండు మరి ఈ జయేష్ రంజన్ గురించి ఏం మాట్లాడరేంది అంటే పాత ప్రభుత్వంలో గిదే జేష్ రంజన్ ఉంటాడు కొత్త ప్రభుత్వంలో గిదే జయశ్రంజన్ ఉంటాడు పాత ప్రభుత్వంలో గదే నవీన్ గాడు ఉంటాడు ఇక్కడ గదే నవీన్ గాడు ఉంటాడు సిగ్గు శరాలు ఉండాలి సార్ కొంచెం అన్న పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి ఇంత విధ్వంసం చేస్తుంటే ముఖ్యమంత్రిగా ఆయనకి అదేదో సామెత ఉంది నాకు గుర్తొస్తలేదు గుర్తొస్తలేదు సమయానికి క్షమించాలి మీకు ఎవరికైనా తెలుస్తే చెప్పండి సామెత సడన్ గా గుర్తొస్తలేదు ఓకే నేనేమంటున్నా ఈడ ఇంతమంది మంత్రులు ఉన్నారు ఇగో మా పొంగులేటి గారు ఉన్నారు మా ఉత్తమమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారు మా రేవంత్ రెడ్డి గారు ఇగో ఎప్పుడు ఉంటానే ఉంటాడు అనుకో వేరే విషయము ఇగో మా బట్టి విక్రమార్క గారు మా కోమటిరెడ్డి గారు ఇంతమంది అగో తొంగి తొంగి చూస్తున్న మా చీఫ్ సెక్రటరీ అమ్మ ఉన్నది తొంగి తొంగి చూ చూ చూస్తున్నామా చీఫ్ సెక్రటరీ రమ్మున్న ఇంతమంది ఉన్నారు కదా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా రేవంత్ రెడ్డి తెలంగాణని దరిద్రపు పాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఒక్క పోర్ట్ఫోలియో కూడా సరిగ్గా చూసుకోకపోయి ఉంటే చూసుకోవట్లేదంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తెలంగాణ మొత్తం కబ్జాలు ఒకడు నార్త్ ఒక్కడు సౌత్ అని చెప్పి కబ్జాలు పెడుతూ ఉంటే సంక్షేమ పథకాలు తెలంగాణలో ఏమి రాకుండా ఉంటుంటే మంత్రులు ఏం చేస్తున్నారు చోద్యం చూస్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మీకు కమిషన్లు ఇస్తున్నారా మీరందరు సైలెంట్గా ఉండండి అని చెప్పి రేవంత్ రెడ్డి కంటే పరిపాలన రాదు పరిపాలన రానవని తీసుకొచ్చి మీ కాంగ్రెస్ కుదిబండ మన ఎత్తి మీద పెట్టింది రేవంత్ రెడ్డి లాంటి ఒక దరిద్రపు పాలనని మనం చూస్తున్నాం మీరందరు సైలెంట్ ఎందుకుంటున్నారు సైలెంట్గా ఎందుకున్నారు మూసి ప్రక్షణ గురించి మీరు మాట్లాడే హక్కు మీకు లేదా హైడ్రా గురించి మీరు మాట్లాడరా ఐటీ సెక్టర్ గురించి మీరు మాట్లాడరా పోలీసులు రోడ్డు మీద ధర్నాలు చేస్తా ఉంటే మంత్రులు ఎవరు కేబినెట్ లో మాట్లాడరా మీ కాంగ్రెస్ లో సీనియర్ వర్సెస్ జూనియర్ అని చెప్పి ఆ కాలేజ్ ర్యాగింగ్లు అయితే చూడు ర్యాగింగ్లు సార్ మీరు ఏమనుకోద్దు సార్ నేను ఏదైనా కుండబడ్డలు కొట్టినట్టు మాట్లాడతా కల్మషం లేని మనిషిని ఓకే ఇగో ర్యాగింగ్ అయితే చూడు కాలేజ్ సీనియర్ వర్సెస్ జూనియర్ అని చెప్పి సీనియర్ వర్సెస్ జూనియర్ అని చెప్పి ర్యాగింగ్ అవుతూ ఉంటుంది కాలేజ్లో అట్లనే మీ కాంగ్రెస్లో కూడా ర్యాగింగ్ అవుతుంది సీనియర్స్ జూనియర్స్ మాట వినాలి నేను సీనియర్ని నేను ముఖ్యమంత్రిని కావాలి అని చెప్పి కళను సాకారం చేసుకోవాలని కళలు అంటున్నటువంటి నా ప్రియాది ప్రియమైనటువంటి క్యాబినెట్ మంత్రులారా మీ కంట్రీ ముఖ్యమంత్రికి ఎందుకు చెప్తలేరయ్యా మీరు పరిపాలన గురించి ఎందుకు చెప్పట్లే ఎందుకు మాట్లాడట్లే మీకు హక్కు లేదా మీ ఏఐసిసి మాట్లాడొద్దని చెప్పిందా అర్థమైనటువంటి దరిద్రపు పాలన తీసుకొచ్చి చేస్తా ఉంటే మంత్రులందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు లేదా వీళ్ళ అన్నదమ్ములకు మంత్రులు కూడా అమ్ముడు పోయినరా చెప్పండి దుద్దిలే శ్రీధర్ గారు మీరు చాలా చాలా గొప్ప మనిషి మీరు చాలా చాలా నాలెడ్జబుల్ పర్సన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మీరు ఈ ఆరు గ్యారెంటీలు సునీల్ కనుగోలు అట్లాగే రాష్ట్రంలో ఏం కావాలని చెప్పి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మా దుద్దిల్లా శ్రీధర్బాబు గారు ఉన్నారు అట్లాగే దాని తర్వాత ఉత్తమం నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు నా మంత్రి పదవిని నేను త్యాగం చేసేసిన అని చెప్పినటువంటి నా మంత్రి పదవిని నేను త్యాగం చేసి పడేసిన అని చెప్పినటువంటి మా కోమటి వెంకట్రెడ్డి సాబు ఉన్నాడు మరి మీకు చీమ 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 కూడా కుట్టినట్టు లేదా అని చెప్పి నేను క్యాబినెట్ మంత్రులను అడుగుతున్నా ఏ రేవంత్ రెడ్డికి పరిపాలన రాకపోతే మరి మీరేం చేస్తున్నారు ఇల్లల్లా కూసు అని చెక్కబం ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు అమ్ముడు పోయినరా మా బట్టిగారైతే ఎట్లాగో బిల్స్ అన్ని ఏం పాస్ చేస్తారట మంత్రులు ఏ బిల్స్ పంపించినా ఆపేస్తున్నారు ఇంకా టాక్ ఏం నడుస్తుంది ఆడ పైసలు ఉంటాయి కదా వీళ్ళకి బిల్స్ ఇచ్చేది అని నడుస్తుంది మా ఇంట్లో కాపురం చేసుకుంటా నువ్వు మాట్లాడకు నీ ఇంట్లో కాపురం చేసుకుంటా నేను మాట్లాడా అని చెప్పి ఒకరికొకరు తోడు దొంగలు ఆట ఆడుతురు ఒకరికొకరు తోడు దొంగలు తోడు దొంగలు బట్టి బట్టి పండ్లు బట్టి వేసుకుంటుండు ఈ రేవంత్ రెడ్డి అనే ఉట్టి పండ్లు ఉట్టి వేసుకుంటున్నాడు